బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. సరే గారు, రెడీ? Yes. గుమ్మడికాయ అనేది తురుమేరా లేక మిక్సీ పట్టారా? తురుమేర్ తురుమేర్. సో బూడిద గుమ్మడికాయతో కూడా చేస్తారు? స్వీట్లు చేస్తారు. నాకు తెలిసిన ఫేవరెట్ హల్వా దీంట్లోనే డౌన్ సౌత్ లో పెళ్లిళ్ళలో కూడా చేస్తారు హల్వా, పూస్నిక హల్వా అని చెప్పి చెప్పి చేస్తారు. కానీ మన ఇక్కడ కలర్ వాడట్లేదు, అక్కడ కలర్ వాడతారు. బాగుంటుంది, చాలా టేస్ట్ గా బాగుంటుంది. అలాగే నార్త్ సైడ్ లో కూడా ఆగ్రా పేట అని చెప్పి అది ఇది ఏం చేస్తారంటే షుగర్ సిరప్ లో బాయిల్ చేసి తెల్లగా పైన షుగర్ కోటింగ్ లైక్ ఐసింగ్ షుగర్ లాగా ఉంటుంది. ఇంకోటి పాన్ స్వీట్ కూడా చేస్తారు అన్నమాట దీంతో. సో ఫస్ట్ ఈ నట్స్ వేయించుకుందాం. ఇది చాప్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే చాప్ చేస్తే చాలా ఇది కొంచెం చూడడానికి కొంచెం బాగుంటుంది. ప్లస్ మీ కాజు అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. బాగుంటుంది కానీ రావు, చాలా మంది స్వీట్ అనగానే అంటే ఓకే, ఇప్పుడు 40 మంది వచ్చి బెల్లం వాడుతున్నారు, 60% పంచదారే వాడుతున్నారు. కానీ చాలా వరకు పంచదార కంటే బెల్లం వాడుకోవడం మంచిది కదా? కరెక్ట్ కదా? ఇప్పుడు ఈ బెల్లం వచ్చి కొత్త బెల్లం అంటే కలర్ లేదు, పాత బెల్లం అంటే కొంచెం డార్క్ గా ఉంటుంది. సో ఇది బ్రౌన్ అయింది, సెపరేట్ గా తీసుకుందాం. మామూలుగా మా అమ్మ అయితే తాటి బెల్లం బాగా మంచిది అనేసి కూడా, కానీ ఒక షెఫ్ గా మీరేమంటారు, పంచదార మంచిది అంటారా బెల్లం మంచిది అంటారా? బెల్లమే మంచిది. బెల్లమే మంచిది కదా? ఎనీ టైం. ఇప్పుడు ఒక 40% మంది బెల్లంలోనే ఉంటున్నారు, కానీ 60% మంది పంచదార పంచదార అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు బెల్లం అంటే అంత ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు అంటే వేరే అనుకోండి. అది తెలిసి ఉంటుంది కాబట్టి తినేస్తారు అంటున్నారు. గుమ్మడికాయ అన్నగా తురిమేసిన గుమ్మడికాయ ఇది కూడా మనం నెయ్యిలోనే వేయించుకోవాలి. నెయ్యిలోనే వేసుకోవాలి, అప్పుడే మీకు ఆ టేస్ట్ ఉంటుంది. సో మీరు అదే చెప్పారు కదా బెల్లం, తాటి బెల్లం అది ఇంకా హెల్దీ అన్నమాట. అలాగే ఇప్పుడు వెరీ డిఫరెంట్ కోకోనట్ బెల్లం కూడా వస్తుంది. కొబ్బరికాయ కొబ్బరి బెల్లం కూడా వస్తుంది. ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్, అది కూడా వాడతారనమాట. సో బెల్లం బేసిక్లీ చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి అంతే ప్రిఫర్. కానీ అంటే మనం అలవాటు చేసేస్తే చాలా మంది పిల్లలు తినేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో అయితే నా పిల్లలకి జావ కూడా నేను బెల్లం ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇష్టంగానే మనం అలవాటు చేస్తే, ఎందుకంటే ఆరోగ్యం కదండి మహాభాగ్యం. అంతే అంతే కదా, తాటి బెల్లం, పాత బెల్లం, కొబ్బరి బెల్లం ఇంకా చాలానే ఉన్నాయి, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు. అలా పంచదార కంటే బెల్లం బెస్ట్ ఆల్వేస్ అదనమాట. సో ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అనమాట, లైట్గా యాలకుల పొడి, యాలకుల పొడి ఇంకా సువాసన కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మా మంచి ఫ్లేవర్ అనమాట వాసన. సో ఇది ఈ హల్వా గురించి నాకు ఎక్కువ తెలియదు. చిన్నప్పుడు ఏంటంటే ఇలాగ పెళ్ళికి వెళ్తుంటే పెట్టారనమాట కలర్ రెడ్ కలర్ ఏంటంటే మళ్ళీ కావాలి కావాలి. అప్పటి నుంచి నాకు తెలిసి ఈ గుమ్మడికాయ తోటి హల్వా చేస్తారని చెప్పి. కానీ మనకి రుచి చాలా బాగుండి సువాసనలు బాగుండినప్పుడు ఈ ఫుడ్ కలర్స్ అవి వాడాల్సిన అవసరం లేదు కదండి. అంటే చాలా మంది ఆకర్షణ ఉండాలని చెప్పేసి ఫుడ్ కలర్స్ వాడేస్తున్నారు, దానివల్ల మనం హెల్త్ పాడు చేసుకుంటున్నాము. అది అందుకే మనం ఎక్కువ ఇంటి ఫుడ్ ని ప్రిఫర్ చేయాలి అనుకుంటుంటాం, కాబట్టి ఫుడ్ కలర్స్ వాడకపోవడమే సేఫ్టీ. పాలు పాలు మామూలుగా ఇప్పుడు మీరు బూడిద గుమ్మడికాయతో చేస్తున్నారు కదా, బూడిద గుమ్మడికాయ అనగానే చాలా మంది దిష్టికి వాడడాలు లేదా ఒడియాలు పెట్టుకోవడాలు, సో అలాగే ఎక్కువ ఉంటుంది. నార్మల్ గుమ్మడికాయతో స్వీట్స్ వండుకోవడం అయినా ఏమైనా చేస్తూ ఉంటారు, కానీ బూడిద గుమ్మడికాయ అనగానే ఫస్ట్ మైండ్ అట్టే వెళ్ళిపోతుంది ఒడియాలకి దిష్టి కట్టుకోవడానికి. ఈ గుమ్మడికాయతో కర్రీస్ కూడా చేసుకోవచ్చు, కూరలు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అయినా డౌన్ సౌత్ లో ఎక్కువ చేస్తారనమాట, ఇక్కడ లేకుండా కింద డౌన్ సౌత్ లో ఎక్కిన తమిళనాడు సైడ్ లో ఎస్పెషలీ బాగా చేస్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది రెసిపీ, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దీంతో మీకు మజ్జిగ పులుసు కూడా చేస్తారు.
అవును, నేను నేను తిన్నా నేను తిన్నాను. సో బూడిద గుమ్మడికాయ తోటి మజ్జిగూల్స్ చేస్తారు. అది కాకుండా మనకి ఇప్పుడు పెద్ద పండుగలు వచ్చేటప్పుడు బూడిద గుమ్మడికాయ బెల్లం పులుసు కూడా పెట్టుకుంటుంటారు. బాగా గుర్తు, బూడిద గుమ్మడికాయ బెల్లంతో వేసి పులుసులా పెట్టుకుంటారు. అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి, మళ్ళీ చిన్న ముక్కలు కాదు, పెద్ద పెద్ద ముక్కలతోటి బాగుంటుంది ఆ గుజ్జు తోటి. అంటే తింటుంటే కూడా మీకు ఆ లోపల క్రంచినెస్ ఉంటుంది, ప్లస్ జ్యూసీగా ఉంటుంది. ఎంజాయ్ చేసేవాళ్ళు. సో మన చక్కగాని ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో తింటుంటారు, కానీ అప్పుడప్పుడు ఓకే కాస్త చేంజ్. కానీ మన దగ్గరే మంచి మంచి అంటే వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి తినడానికి, చేసుకోవడానికి. అలా ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో అందరు అనుకుంటారు నాన్ వెజిటేరియన్ తప్ప ఇంకేం లేదు, కానీ వెజిటేరియన్ వరల్డ్ డిఫరెంట్ అన్నమాట. చాలా బాగా దేని రుచి దానికే ఉంటుంది, బట్ స్టిల్ చేసుకునే విధానాలు తెలిస్తే చాలా రకాలు మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక షెఫ్ ని, నేను నాన్ వెజ్ తింటా వెజ్ తింటా, కానీ వెజ్ ఎవరైనా మంచిగా మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈ ఐటమ్లన్నీ అనగానే నోరు ఊరుతూ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బెల్లం అండి, బెల్లం స్లో చేసేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటే మళ్ళీ మీకు పెడితే బెల్లం కరుగుతూ మెల్లగా ఎక్కువ మళ్ళీ మీరు వేడి చేస్తే బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి పాలు కదా. అంటే ఇందులో ఈ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, బెల్లం వేసినప్పుడు ఇందులో పెట్టుకోవాలి లాస్ట్ లో. యాక్చువల్లీ బెల్లం లాస్ట్ లో వేస్తారు ఎందుకంటే పాలు ఇరగకుండా ఉన్నాయి. అవును, చాలా మంది బెల్లంతో పాలు తాగండి అని అంటారు, కానీ బెల్లం వేస్తే ఇరిగిపోతాయి. కానీ దించిన తర్వాత కలుపుకునే వాళ్ళు ఉన్నారంటే కొంచెం తురిమేసేసి అప్పుడు ఇరగవు అనేసేసి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే బెల్లం ముక్కను మరుగుతున్నప్పుడే వేసేస్తారు, అప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసో లేదో తురుముకున్న బెల్లాన్ని మనం వేడి పాలు దించిన తర్వాత గ్లాసులు కలుపుకొని తాగేయచ్చు, అది కూడా మంచిది. సో మీరు కావాలంటే దగ్గర కూడా తీసుకురావచ్చు, కానీ ఇప్పుడు పలచగా ఉంది మనం కావాలంటే దగ్గర చేసుకోవచ్చు, కానీ ఇది బాగుంటుంది అన్నమాట తినడానికి. చాలా మంది హల్వా విడివిడిగా తింటే బాగుంటుంది అంటారు, చాలా మంది చల్లగా తింటే బాగుంటుంది అంటారు. చల్లగా తిన్న తర్వాత మీకు ఆ ఘీ మీకు తెలుస్తుంది కదా, వేడిగా ఉంటే ఆ ఘీ ఫ్లేవర్ వేరే ఉంటుంది అదన్నమాట. అంటే గట్టి పడిపోతుంది నెయ్యి ఉండడం వల్ల, అంటే చాలా వరకు మనం వేడి మీద ఉన్నప్పుడు కరిగి ఉంటుంది కాబట్టి టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. అని ఇంకొకటి నాచురల్ గా ఉండిన వేడితో తినే టేస్ట్ వేరు ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత చాలా మంది ఓవెన్ లో వేడి చేసుకుని మళ్ళీ స్టవ్ లో వేడి చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అంతే అంతే. సో ఇప్పుడు నట్స్ వేసుకుందాం. నిజంగా ఇప్పుడు అంటే పలుకులు పలుకులు వేస్తారు, కానీ ఒకవేళ నిజంగా అవి సన్నగా కట్ చేసో అంటే తురిమి కాదు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా మొత్తం తింటున్నప్పుడు మధ్యలో పలుకు పలుకులు వస్తూనే ఉంటాయి, కానీ ఇది ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. థ్యాంక్ యూ. బూడిద గుమ్మడికాయ హల్వా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారీ విధానం, ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి, అదే ప్యాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు యాలకుల పొడి బెల్లం తురుము వేసి వేగనివ్వాలి, ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ.